గద్దరన్నకు సరైనటువంటి నివాళి అని అంటే, తను కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంటూ ఇంకొద్ది రోజుల్లో అమరత్వం పొందుతాడనగా మాకు కలిసి చెప్పినటువంటి మాట ఒకటే, మళ్ళీ చెప్తున్నాను నేను. తనకు సరైనటువంటి నివాళి అంటే ప్రజా సాంస్కృతికోద్యమాన్ని, ఒక బలమైన ప్రజా సాంస్కృతికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడమే, అది ఐక్యంగా ముందుకు తీసుకుపోవడమే అతనికి సరైనటువంటి నివాళి అని చెప్పేసి నా అభిప్రాయంగా నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా చెప్పదలుచుకున్నాను. తను బలంగా మాతోటి చెప్పినటువంటి మాట అది, కాబట్టే ఆ మాటను ఈ వేదిక మీద మరొక్కసారి తెలియచేయాలనుకున్నాను. అదే విషయాన్ని అందరు కూడా ఆలోచిస్తారని, ఆలోచించి అడుగులు వేస్తారని మరొక్కసారి తెలియచేస్తూ, పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, పాటకు పట్టం బోలో, జై తెలంగాణ బోలో. ఆ పాట పుట్టుకే పని పాట, పాట అంటేనే చెమట ఊట, పాట అంటేనే చెమటల ఊట, పాట అంటేనే చెమటల ఊట, ఆ పాట అంటేనే ప్రజల పాట, పాట అంటేనే గద్దరన్న, గద్దరన్నతో పాటు ఇంతమంది ఇక్కడ పాటలు పాడేవాళ్ళు, రాసేవాళ్ళు, ఇంకా ఎంతోమంది ఈ నేలపైన తిరగాడినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం పాటకు పట్టం కట్టినటువంటి పరిస్థితి ఎట్లుందో మీకు ఇలా కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకే పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, గద్దరన్న అంటూ మిత్ర రాసినటువంటి పాట. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, అరరరే, పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, నా పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం, బల బల, పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం, పాటకు మరణం.
మాటకు మాటకు శ్రమనే మూలం. కాబట్టి ఎవరు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా, ఎందుకంటే కమ్రేడ్ గద్దరన్న మరణించిన రోజున ఇంకా ఏముంది మాకు, ఎట్లుండాలి మేము అని అన్నటువంటి వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక వీరుడు మరణిస్తే ప్రభవింతురు వేరవేలు అనేటువంటి ఒక మహాకవి చెప్పినటువంటి మాట, ఎవరూ కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మనం ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడమే చేయాల్సినటువంటి పని. అందుకు ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు, దీన్ని ముందుకు తీసుకుపోతారు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు వీరులకు. థ్యాంక్ యూ.